ఎవడో పెట్టిన కంపెనీలో కొన్ని లక్షల ఉద్యోగాల మధ్యన ఒక చిన్న ఉద్యోగం తెచ్చుకోవటానికి 20 ఏళ్ళు చదవాలా? చిన్నప్పటి నుంచి కంపెనీ పెట్టమనే మైండ్ సెట్ తో పెంచాలి గాని ఒకటి కింద పనిచేసే బానిస మైండ్ సెట్ తోటి పెంచుతారెందుకురా? అసలు ఎలా చెప్తే అర్థం అవుతుందిరా? వాళ్ళలాగే పిల్లలు కూడా బానిస బతుకు బతకాల. ఎవన అంటే మన మిడిల్ క్లాసు, మన బతుకులు ఇంతే, వారానికోసారి చికెన్ తినాలి, పండగొచ్చినప్పుడే కొత్త బట్టలు కొనుక్కోవాలి. చీ, ఇదో బతుకు. వాళ్ళకి చేత కాకపోతే మనకి చేత కాదా? వన్ జనరేషన్ లో 90% మనలాగారా? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని పెరుగుతాం, చదువుకుంటాం, ఉద్యోగాలు చేస్తాం. అయ్యన్ని ఎర్రిప్పు పుల్కాగాడి మాటలని తెలిసేలోపు లైఫ్ అనే ఫుల్ బాటిల్లో క్వార్టర్ అయిపోతుంది. అంటే మన క్వార్టర్ని మనం తాకుండా పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు తాగేశారన్నమాట. ఆ పెంపకం వల్ల ఇంకా ఎంతమంది రజనీకాంతులు కండక్టర్గానే ఆగిపోయారు, ఇంకా ఎంతమంది అంబానీలు పెట్రోల్ బంకులను మిగిలిపోయారు. పసిపిల్లాడికి హాల్ సరిగ్గా ఇవ్వకపోయినా పర్లేదురా, కానీ మాటలు నేర్పించేటప్పుడు ఉజ్జి చూడు చూడు ఇది అమ్మా ఇది నాన్న అనే పదాల కన్నా నా ఇష్టం అనే పదం ఫస్ట్ నేర్పిస్తే 127 కోట్లలో కనీసం 100 మంది సచిన్లైనా ఉండేవాళ్ళరా. కానీ ఆ పదం ఎందుకు నేర్పిస్తారు? అమ్మా నాన్న ఇష్టం అది మాత్రమే నేర్పిస్తారు. బిల్ గేట్స్ కి స్టీవ్ జాబ్స్ కి సాఫ్ట్వేర్ అంటే ఇష్టం రా, అందుకే అలా రేంజ్ లో ఉన్నారు. మరి మనకేం ఇష్టం? మన ఇష్టాన్ని అడిగేదెవరు, చెప్పినా వినేదెవరు?